సో అవన్నీ చూసుకొని నేను వస్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్. అంటే ఏదో బోర్ కొట్టినప్పుడు లేదా ఏం జరుగుతుందనో బిగ్ బాస్ పెట్టుకొని టీవీలో చూస్తూ ఉంటాను, కానీ చూసిన తర్వాత కూడా నన్ను గుర్తుపెట్టుకొని మీ ఫోన్ తీసుకొని నాకు ఓట్లేసి 12 వారాల వరకు నన్ను గెలిపించిన మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి, చెప్తాను. నాగేంద్ర, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి బ్రో? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటంటే బ్రో, ఉన్నాయి, ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. అంటే బిగ్ బాస్కి వెళ్ళే ముందు ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ కొంచెం అన్నీ కంప్లీట్ చేసుకొని వెళ్ళాను. వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. ఏంటి అంటే గుడ్ న్యూస్, ఇంతకుముందు నాకు వచ్చిన ఆఫర్స్ కన్నా ఇప్పుడు ఇంకా చాలా బాగా వస్తున్నాయి. పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరూ పిలుస్తున్నారు, మంచి మంచి మూవీస్ వస్తున్నాయి. త్వరలో మీ అందరినీ ఇంకా బాగా సిల్వర్ స్క్రీన్ మీద ఎంటర్టైన్ చేస్తాను. మోనికా, వి సపోర్ట్ యూ కోర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చౌదరి, ఐ లవ్ యూ అన్నయ్య, ఐ లవ్ యూ. యశ్లవత్, రాజ్ కుమార్, హాయ్. ప్రియాంక, మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా చెప్తా సున్? ఉందా లేదా అని అన్న. ఎప్పుడు మ్యారేజ్ చేసుకుంటావు? మ్యారేజా? మా ఇంట్లో కూడా అట్లే అడుగుతున్నారు, బట్ చేసుకుంటా త్వరలో. యా, శివుకి చాలా బాగా ఆడుతుంది, నేను కూడా అదే చెప్పాను, చాలా బాగా ఆడుతుంది. బట్ ఆడడంలో కూడా కొన్ని చిన్న చిన్న తేడాలు ఉన్నాయి, సో ఇంకా కొంచెం బాగా ఆడాలని చెప్పి నేను కూడా అన్నాను. నేను ఫస్ట్ నుంచి శ్రీముఖి మీద నెగిటివ్ అనేది చెప్పలేదు, కానీ శ్రీముఖి మీద ఫస్ట్ నుంచి నేను చెప్పేది అయితే పాజిటివే. తను ఎలిమినేట్ అవ్వదు, తను లాస్ట్ వరకు ఉంటుంది, తను విన్నర్, తనకు విన్నర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అలా ఆడుతుంది, బట్ ఆడే దాంట్లో కొంచెం ఇంకా బాగా ఆడొచ్చు అనేది నేను చెప్పింది. వై డోంట్ యూ సే మిమ్మల్ని శ్రీముఖి బాబాగారిని మోసం చేస్తారు? ఇక్కడ ఏంటంటే బ్రో, బాబాగారు చిన్న అబ్బాయేం కాదు. ఇప్పుడు నా దగ్గర నుంచి తనత్తుకు పోయిందని చెప్పడానికి, సో తను దూరం చేసిందనే దానికన్నా బాబాగారు ఏంటంటే నాకు ఆయనకు చిన్న గ్యాప్ రావడం వల్ల ఆయన నాకు దూరం అయ్యారని మీరు అనుకుంటారు. యాక్చువల్లీ నేను బాబాగారు అయితే ముందులాగే ఉన్నాం లోపల. శ్రీముఖి ఏం చెప్తున్నా, శ్రీముఖి గేమ్ బాగా ఆడుతుంది, బట్ ఏంటంటే గేమ్ ఆడుతుంది కానీ పక్కన వాళ్ళు కొంచెం హర్ట్ అవుతున్నారు, కొంచెం చూసుకొని ఆడండి. నేను వచ్చి తోస్తూ చెప్పాను. ఐ హోప్ ఈ 3 వీక్స్ ఇంకా బాగా ఆడుతుంది అనేసి నేను అనుకుంటున్నాను. హూ ఈస్ గోయింగ్ టు విన్నర్ ఆఫ్ బిగ్ బాస్? నా సైడ్ నుంచి అయితే ఏ గేస్ లేదండి, ఆడియన్స్ మీరే ఓటేసి మీరు ఎవరిని గెలిపిస్తే, మీకు ఎవరైతే నచ్చుతారో వాళ్ళని గెలిపండి. నేను హౌస్లో నుంచి బయటకు వచ్చాను, నేను వచ్చాను కాబట్టి నేను అక్కడ అలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది అని నేను చెప్తే అది మీ మీద కానీ అండ్ లోపల ఉన్న కంటెస్టెంట్స్ మీద కానీ, వాళ్ళు ఆడే గేమ్ మీద కానీ, ఇప్పటిదాకా వాళ్ళు కష్టపడిన దాని మీద కానీ ఎఫెక్ట్ అవుతుంది. సో నేనేమీ చెప్పను. అండ్ మీకు ఎవరైతే నచ్చుతున్నారో వాళ్ళకు ఓటేసి గెలిపించండి. అది విన్నర్ ఎవరైతారో అనేది నా అంచనా కూడా లేదు, లోపల ఉన్నప్పుడు మేమంతా ఒకటే కాబట్టి. విత్ యువర్ సపోర్ట్. ఎందుకు ఎప్పుడు శ్రీముఖి రాహుల్ వాజ్ ఫైటింగ్? ఫైటింగ్ కాదండి, దీని గురించి నేను ఒకటి చెప్పాలి. శ్రీముఖి రాహుల్ ఎందుకు కొట్లాడతారంటే, ఒక మనిషి మన ఇంటికి గెస్ట్గా వచ్చినప్పుడు ఒకలా ట్రీట్ చేస్తాం, ఒక మనిషి ఒక వర్కింగ్ ప్లేస్లో ఉన్నప్పుడు ఒకలా ట్రీట్ చేస్తాం, ఒక మనిషి మనకు ఎక్కడో జర్నీలో పరిచయం అయితే ఒకలా ట్రీట్ చేస్తాం. సో వాళ్ళిద్దరు బయట కలిసినప్పుడు మంచి ఫ్రెండ్స్, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కాంపిటీషన్ అనేది ఉంటుంది కదా. బయట వాళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్ ఎప్పుడు రాలేదేమో, ఇక్కడికి వచ్చిన తర్వాత వస్తుంది, కాబట్టి ఆ మిస్అండర్స్టాండింగ్స్ ఏమో. ఎందుకన్నా మీకు శ్రీముఖి అంటే కోపం. కోపం అంటే శత్రుత్వం, బీభత్సమైన కోపం, తరతరాల నుంచి వస్తున్న కోపం కాదండి. బట్ ఏంటంటే యాజ్ ఎ క్యారెక్టర్ వైజ్ ఏంటంటే, నేను సైలెంటు, నేను ప్రతిదానికి ఇనిషియేటివ్ తీసుకోవాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాను. నా పక్కన వాళ్ళు ఎవరన్నా ఇనిషియేటివ్ తీసుకోవాలనుకుంటున్నారా అని అడిగి వాళ్ళు తీసుకుంటారంటే, సరే మీరు తీసుకోండి, అట్లా ఒక్కొక్కరి ఛాన్స్ రావాలనుకుంటాను. బట్ నాకు శ్రీముఖి కొంచెం ఫుల్ ఆపోజిట్ క్యారెక్టర్ కాబట్టి అది బేసిక్గా బై నేచర్ నచ్చదు అంతే. నేనంటే తనకు నచ్చదు, తనంటే నాకు నచ్చదు అంతే. మీకు శ్రీముఖి మధ్య ఉన్న ఇష్యూ సాల్వ్ అయిందా? ఇష్యూ అంటూ ఏం లేదండి, చిన్న అదేంది బై నేచర్ ఏంటంటే చిన్న చిన్న అవి అంతే. అవి కూడా ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు తను చేసేవి నాకు కొన్ని నచ్చట్లేదు, అది నేను చెప్పాను. బట్ అది ఏంటంటే తను సీరియస్గా తీసుకొని తర్వాత నేను సీరియస్గా తీసుకొని అవి మెల్లమెల్లగా పెరిగాయి అంతే. స్మాల్ థింగ్స్ మేక్స్ బిగ్ డిఫరెన్స్ అంటారు కదా, అలాగా మా ఇద్దరి మధ్య చిన్న చిన్నవి అవే పెద్దయ్యాయి అంతే.